మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. కరోనా వైరస్ బారిన పడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. కోవిడ్తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గత కొంతకాలంగా ఆర్మీ ఆసుపత్రిలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆరోగ్యం విషమించి మృతి చెందినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ప్రణబ్ భారత రాజకీయాల్లో తనదైన గుర్తింపును పొందారు. ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11 పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బిర్భూమ్ జిల్లాలో ఉన్న మిరాఠీ గ్రామంలో జన్మించారు. ఎంఏ చరిత్ర, ఎంఏ రాజనీతి శాస్త్రం, ఎల్ఎల్బి డీలిట్ వంటి విద్యార్హతలు సాధించారు. చదువు పూర్తయిన అనంతరం కొంతకాలం టీచర్గా, జర్నలిస్టుగా కూడా పనిచేశారు.